పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఆఫీస్ యానివర్సరీ అయినా ఇంకేదైనా సరే ఈ రోజుల్లో ప్రతి శుభకార్యానికి కేక్ కటింగ్ కామన్ అయిపోయింది. మరి కేక్లకు ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఆ బిజినెస్ ఎందుకు చేయకూడదు అని మీలో చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక అక్కడే ఆగిపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు బిజినెస్ ఐడియాలో కేక్ తయారీ బిజినెస్ గురించి చెప్పుకుందాం. కేక్ బిజినెస్ చేయడానికి కూడా యంత్రాలు సామాగ్రి అవసరం. దానికోసం దాదాపుగా 50,000 నుంచి 70,000 వరకు ఖర్చవుతుంది. దుకాణం తీసుకుని వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే మాత్రం 2 లక్షల వరకు అవసరం అవుతాయి. కేక్ తయారీ బిజినెస్ కి భారీ మెషినరీ ఏం అవసరం ఉండదు. అయితే మనం ఇంట్లో వాడుకునే మైక్రో ఓవెన్, మిక్సర్, కొలతల కప్పులు, మిక్సింగ్ బంతులు, పేస్ట్రీ బ్రష్లు, రోలింగ్ పిన్స్, కొన్ని రకాల పాత్రలు, కేక్ డెకరేషన్ కోన్స్, ఇలా కొన్ని వస్తువులు అవసరం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా స్థలాన్ని ఎంచుకోవాలి. లేదంటే మీరు దీన్ని ఇంటి నుంచి కూడా ప్రారంభించవచ్చు. ఇది కాకుండా మీరు అద్దెకు దుకాణాన్ని కూడా తీసుకోవచ్చు. అది మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుంది. కేక్లను మీరే ఎలా తయారు చేయాలో మీకు తెలిస్తే మీకు ఎటువంటి సహాయం అవసరం ఉండదు కూడా. లేకపోతే మీకు బేకర్ అవసరం ఉంటుంది. కేక్ తయారీ బిజినెస్ లో మార్కెటింగ్ చాలా కీలకం. అయితే ఈ మార్కెటింగ్ చాలా రకాలుగా చేయొచ్చు. ఆఫ్లైన్, ఆన్లైన్, సోషల్ మీడియాలో సేల్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో మన కేక్స్ అమ్మి లాభాలు పొందొచ్చు. దీనివల్ల గిరాకీ బాగుంటుంది. లేదంటే సొంత బేకరీ స్టాల్ను సెట్ చేసుకుని దాని ద్వారా కస్టమర్లకు నేరుగా కేక్లు విక్రయించవచ్చు. కేక్ తయారీ వ్యాపారం భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ప్రతి కేక్ పై దాదాపుగా 25 నుంచి 30% లాభం పొందొచ్చు. ఒకవేళ మీరు నెలకు 5 లక్షల టర్న్ ఓవర్ చేయగలిగితే సులభంగా 150,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. అంటే ఏడాదికి 18 లక్షలన్నమాట. ఇలా చూస్తే ఓ 10 ఏళ్లలో కోటీశ్వరుడు కూడా అయిపోవచ్చేమో. ఎందుకంటే మీ గిరాకీ ఎంత బాగుంటే అన్ని కేక్లు సేల్ అవుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేక్ చేయడానికి ఖర్చు తక్కువ, కానీ దాన్ని మనం అందంగా డెకరేట్ చేసి ఆకర్షణీయంగా చేయగలిగితే దానికి బయట పలికే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కేక్స్ వ్యాపారం ప్రారంభించడానికి షాప్ రిజిస్ట్రేషన్, GST నమోదు, బేకరీని ప్రారంభించడానికి లైసెన్స్ అవసరం ఉంటుంది. వీటితో పాటు ఈ వ్యాపారం ఆహారానికి సంబంధించినది కాబట్టి FSSAI లైసెన్స్ కూడా తప్పనిసరి. ఇది కేక్ తయారీ బిజినెస్ ఐడియా. దీని గురించి ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీ దగ్గరలోని బేకరీ వాళ్లను సంప్రదించి వాళ్ల లోటుపాట్లను తెలుసుకున్న తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చిన్న చిన్న నష్టాలను కూడా తప్పించుకుని అతి త్వరగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు.